ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. అమెరికాకు ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలాగో, భారతదేశానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అలాంటిది. దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ 1963లో ఏర్పడింది. డైరెక్ట్గా ప్రధానమంత్రి కంట్రోల్ కింద ఉంటుంది. దీని మొట్టో ఏమిటి అంటే దీని లక్ష్యాలు ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటెగ్రిటీ. ఈ మూడు లక్ష్యాలను నరేంద్ర మోడీ గారి పాలనలో సిబిఐ పూర్తిగా విస్మరించింది. అవినాష్ రెడ్డి గారి తండ్రిని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని పులివెందుల టౌన్లో ఆయన ఇంటిలో అరెస్ట్ చేసినటువంటి సిబిఐ కొడుకు అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ఇది చాలా విడ్డూరం. జయలలిత లాంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ను ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాను, గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్ను, ఇలాంటి పెద్ద నాయకులనే అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఉండడం, నిస్సహాయ స్థితిలో ఉండడం చాలా విడ్డూరం. తండ్రి భాస్కర్ రెడ్డిని పులివెందుల టౌన్లో ఆయన ఇంటిలో అరెస్ట్ చేసినప్పుడు ఉత్పన్న కాని శాంతి భద్రత సమస్య కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఉత్పన్నమవుతుందని రాష్ట్ర పోలీసు యంత్రాంగం చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఒక ముద్దాయినే అరెస్ట్ చేయలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశ సరిహద్దులను ఏం కాపాడుతుంది ఇంకా? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, సిబిఐ తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది.